నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేతకాని మహర్ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని పద్మశాలి భవన్లో కేసీఆర్ కు కృతజ్ఞత అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బొర్లగుంట వెంకటేష్ నేత హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దళిత సాధికారత పథకం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. నేత కానీలను కేసీఆర్ గుర్తించి వారి రాజకీయ ఎదుగుదలకు పురుడు పోశారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగ జిల్లా నాయకుడు మల్లారెడ్డి, విద్యార్థి జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్, విద్యార్థి జనసమితి నాయకులు యోగేష్, వెంకటేష్, అక్షయ్, మల్కార్జున్, మండల నాయకులు మన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీ అయినా గ్రామాలలో మన జనాభా శాతము ఎక్కువగా ఉంది. మీ కులానికి ఇష్టకరిస్తే తప్పకుండా గెలుస్తారు. నీతి నిజాయితీకి వీళ్ళు పట్టుకొమ్మలు. గ్రామాలలో నీతి నిజాయితీగా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్లకు టికెట్ ఇస్తే తప్పకుండా సర్పంచ్ గెలుస్తారు, ఎంపీడీసీ గెలుస్తారు, జెడ్పీడీసీ గెలుస్తారని 1995లో సుమారుగా 6 నుంచి 7 వరకు నాకు పూర్తిగా గుర్తు లేదు. కానీ ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలో 7 నేత కాని కులానికి జెడ్పీడీసీ టికెట్ ఇచ్చినటువంటి సందర్భం 1995లో. ఆ రోజు మండలాధ్యక్షులుగా చాలా మంది ఉన్నాం, జెడ్పీటీసీలుగా ఉన్నాం, అట్లాగే ఎంపీటీసీలు కూడా చాలా మంది ఉన్నాం. రాయలేకన్న మన బిపిఎల్ గారు ప్రెసిడెంట్ దగ్గర. కానీ మరి శాసన సభలో కానీ పార్లమెంట్ సభలో కానీ మనం ఎవరూ లేము. కానీ ఆనాడు మన నేత కాని బిడ్డలు చాలామంది ఆ రోజులో కూడా మాకు ప్రాతినిధ్యం శాసనసభలో కావాలి, పార్లమెంట్లో కావాలి అని చెప్పి చాలామంది ఆ రోజు నుంచి ఎక్కడికక్కడ ఎవరి సాగు కొంతమంది నేను పేర్లను ముట్టుకోను. కానీ వారి సంసార జీవితం మొత్తం దూరం పెట్టి వారు సంపాదించినటువంటి ఆస్తిని వారి కుటుంబంలో వారి భార్య బిడ్డల కడుపు కట్టి ఆ సంపాదించిన ఆస్తిని చాలా మట్టుకు ఇవాళ ఈ తుల కోసం ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఉన్నది. వారి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మత్స్యకనకాయ గారు నేను మర్చిపోయిన వారికి కూడా ఆత్మశాంతించాలి, వారి కుటుంబానికి భగవంతుడు మరి వారికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మరి వారి కుటుంబం కోసం కనకయ్య గారు, మత్స్యకనకయ్య గారు మన స్టేట్ కమిటీలో నేత కాని కులంలో చాలా మట్టుకు మరి సంఘం పైకి రావడానికి నేత కాని మహర్ సంఘం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు కృతజ్ఞత ఎందుకు తెలియజేయాలి, ఎవరికి తెలియజేయాలి? కృతజ్ఞత అంటే మనసులో నుండి రావాలి, అభిమానం నుండి రావాలి. ఒక గొప్ప వ్యక్తి వల్ల ఒక జాతికి, ఒక రాష్ట్రానికి, ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి మంచి జరిగితే, మంచి జరగబోతా ఉంటే వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు రావడానికి పునాది పడితే మార్పు వస్తుందని మనమందరం ఆశించి కొన్ని వేల కుటుంబాలకి, దళిత బిడ్డలకి, నేత కాని మహర్ బిడ్డలకి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపడానికి పునాది వేసి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, కేసీఆర్ గారు. అలాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆ నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బిడ్డలకి, నేత కాని మహర్ బిడ్డలకి మంచి జరగబోతుంది కాబట్టి ఆ మంచిని చేస్తున్నటువంటి వ్యక్తికి మనం కృతజ్ఞత తెలియజేయడం అనేటటువంటిది మన సంస్కారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి సంస్కారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేత కాని మహర్ సోదరులందరికీ మరొకసారి జై భీములు తెలియజేస్తా ఉన్నాను.